నిజమైన హీరోలు రక్తదాతలే. జలదంకి ఎస్ఐ ఎం ఆంజనేయులు. ఇండియన్ రెడ్ క్రాస్ జలదంకి బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద ఆదివారం రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరంలో 23 మంది రక్తదానం చేశారు. జలదంకి సబ్ ఇన్స్పెక్టర్ ఎం ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొనగా రెడ్ క్రాస్ జిల్లా కార్యవర్గ సభ్యులు గంధం ప్రసన్నాంజనేయులు, జలదంకి మండల రెడ్ క్రాస్ శాఖ చైర్మన్ వడ్డే శ్రీనాథరెడ్డి, జలదంకి రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ గోసు ప్రసాద్ యాదవ్, కార్యదర్శి వాకా హజరత్ రెడ్డి, కోశాధికారి పువ్వాడు సురేష్, సభ్యులు ఏగూరి రఘు, విబిత్ కుమార్, సిబ్బంది డాకారుపు పద్మ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను జలదంకి ఎస్ఐగా ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన సొసైటీలో రెడ్ క్రాస్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా జలదంకి బస్టాండ్ సెంటర్లో కండక్ట్ చేయడం జరిగింది. అందులో నేను కూడా ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. యువతకి ముఖ్య సందేశం ఏంటంటే, బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఒక ప్రాణాన్ని మనం కాపాడవచ్చు. కాబట్టి యూత్కి తెలియజేసేది ఏమంటే, అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్కళ్ళు సంవత్సరానికి 2 సార్లు బ్లడ్ డొనేషన్ చేయవలసిందిగా కోరుతున్నాము. ప్లస్ రెడ్ క్రాస్ సొసైటీలో కూడా బ్లడ్ తక్కువగా ఉంది కాబట్టి మనం అందరం బ్లడ్ డొనేషన్ చేసి ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అందులో భాగంగా నేను కూడా బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. అందరూ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మరొకరు ప్రాణాన్ని కాపాడవలసిందిగా తెలియజేస్తాను. ఈ వేసవి కాలంలో రక్త నిలువలు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకుల్లో చాలా తక్కువగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే రెడ్ క్రాస్ సబ్ బ్రాంచులు ఉంటాయో అక్కడ మరొకరికి అవసరమైన వారికి, అత్యవసరమైన వారికి ఈ రక్తాన్ని అందించాలనే ఒక లక్ష్యంతో ఈరోజు జలదంకి మండల ఇండియన్ రెడ్ క్రాస్ శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉదయం 10 గంటలకు రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి యువత స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. నిజంగా ఈ జలదంకి గ్రామంలో రక్తదానం చేస్తున్న యువకులందరూ నిజమైన హీరోలు. వారికి జలదంకి ఇండియన్ రెడ్ క్రాస్ తరపు నుంచి అభినందనలు తెలుపుతున్నాం. గ్రామ ప్రగతి వేదికకు శ్రీకారం చుట్టిన కావలి ఎమ్మెల్యే. నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పల్లెబాటు పట్టారు. ప్రజల వద్దకే పాలన వ్యవస్థలో భాగంగా ప్రతి గ్రామంలోనూ సచివాలయ సిబ్బంది, ఇతర శాఖల అధికారులతో కలిసి ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ వేదిక ద్వారా శ్రీకారం చుట్టారు. ఈ నెల 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు కావలి మండలంలోని పలు పంచాయతీలను ఆయన సందర్శించనున్నారు. ఆదివారం గౌరవరం, చెంచుగానేపాలెం, ఆముదాల దిన్న, తాళ్లపాలెంలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి, జెడ్పీటీసీ జంపాని రాఘవులు, ఎంపీపీ శేషమ్మ, ఆర్డీఓ సీనా నాయక్, ఎంపీడీఓ సుబ్బారావు తదితరులు ఆయన వెంట ఉన్నారు. ప్రతి గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా ప్రభుత్వం ఈరోజు అందిస్తున్న పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయా కదా, వీటన్నిటినీ కూడా సమీక్ష చేయవలసిందిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మా నాయకులు అందరూ కూడా ప్రజలతో మమేకమై వారికున్న సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలో దానికి ఒక ప్రణాళిక రూపొందించి ఆ ప్రణాళిక బద్ధంగా ఆ పనులన్నీ చేసే విధంగా చేయాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ, జగనన్న ఈరోజు ఆ వాలంటీర్ వ్యవస్థని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి పేద ప్రజలకు న్యాయం చేయగా అప్పుడే మనం ఏదైతే గాంధీజీ గారు కలగన్నారో గ్రామ స్వరాజ్యం, అది మనం అటువంటి మంచి పాలనని గ్రామాలు అందించేదానికి అవకాశం ఉంటుంది అని ఈరోజు సచివాలయాలు, ఆర్పీకేలు, హెల్త్ సెంటర్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మా సచివాలయ సిబ్బందితో పాటు ఇక్కడ మా వాలంటీర్స్ అందరూ కూడా పేదల వద్దకే పోయి
వారికి కావాల్సిన ఎరుది పూటి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ పథకాలు అందజేయటం, సకాలంలో వాటిని వారికి అందించటం, ఈరోజు వారు చేస్తున్న సేవని గుర్తించి ప్రభుత్వం తరపున వారికి అనేక రకాల కేరళలో పుష్పగిరి మెడికల్ కాలేజ్, సెయింట్ జోసెఫ్ హాస్పిటల్, లియో హాస్పిటల్లో ఎముకలు కీళ్ల విభాగంలో పనిచేసి, ఫోర్టీస్ హాస్పిటల్ బెంగళూరులో మోకాళ్లు మరియు తుంటి ఎముకల మార్పిడిలో విశేష అనుభవం కలిగిన డాక్టర్ శశిధర్ ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్తో గారు ఇప్పుడు కావలి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న ఆనంద్ లాప్రోస్కోపిక్ మెటర్నిటీ అండ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ రకాల యాక్సిడెంట్ మరియు ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన సాయిబాబా గుడి ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి. హైకోర్టు న్యాయమూర్తికి విశ్వోదయ జీవితకాల సభ్యత్వంతో సత్కారం. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ మన్మథరావుని కావలి విశ్వోదయ జీవితకాల సభ్యత్వంతో సత్కరించింది. ఆదివారం జవహర్ భారతి ప్రాంగణంలోని శంకరన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రెక్టార్ వినయ్ కుమార్ రెడ్డి, లక్ష్మి, సుధాకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, తాతిరెడ్డి, విద్యావతి, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. మా బి సెక్షన్ సి సెక్షన్ వాళ్ళు అప్పుడు కలిసాము, మేమంతా నేనందరూ అప్పుడు కలిసాము వాళ్ళతో. విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు వాళ్ళతో కలిసే అవకాశం కదా కలగలేదు, కానీ ఏ సెక్షన్లో ఉండిపోవడం అంటే మ్యాథమెటిక్స్ కాంపోజిట్లో ఉండటం వల్ల నేను ఉండేవాడిని. సో నేను కొంచెం మ్యాథ్స్లో చాలా పూర్ అండి, అందుకని నేను ఇంకా సాహసం చేయదలుచుకోలేదు. వద్దు, ఇది మనకి ఇబ్బందికరమైన పరిస్థితి, ఏమో అందులో ఇంజనీరింగ్ అంటున్నారు అని మన అనుకో. అందులో మా ఫ్యామిలీలో మా ఫాదర్ ఇంజనీర్ అయినా, నా మ్యాటర్నల్ అనుకుని ఇంజనీర్ అయినా కూడా నా బ్రదర్స్ నాతో పాటు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎంజర్ అక్కడు ఎల్డర్ అక్కడు, వాళ్ళిద్దరు మ్యాథ్స్లో బాగుండేవాళ్ళు. తర్వాత ఆయన పెద్ద ఆయన ఎంపీసీ తీసుకున్నాడు అన్నటువంటి లాజిక్లో అప్పుడే స్టార్ట్ అయిన తర్వాత లాజిక్గా ఆలోచించడం. ఎందుకంటే అప్పుడప్పుడే వ్యవస్థ అంటే ఏందో, సమాజం అంటే ఏందో తెలుసుకునే పరిస్థితి. ఆ క్రమంలో లాజిక్ ఒక ఏదైతే కొత్తగా ఉంది అని చేరాము. కానీ సబ్జెక్ట్లో చేరిన తర్వాత ప్రసరామూర్తి గారు, ఇప్పటికీ నేను అనుకుంటుంటాను, మనోడు అడిగాను సార్ ఉన్నారా లేదా, ఒకసారి ఉంటే కలుద్దాము అన్న ఆలోచనతో మిత్రులు కూడా అడిగాను, లేదు లేదని చెప్పారు. కావలి వచ్చే క్రమంలో కలుద్దామని అనుకున్నాను ఒకవేళ ఆయన ఉంటే. కచ్చేరిమిట్ట వెంకటేశ్వరాలయంలో స్వామివారికి ఏకాంత సేవ. కావలి పట్టణంలోని కచ్చేరిమిట్టలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది పర్వదిన సందర్భంగా స్వామివారికి ఏకాంత సేవ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల అనంతరం ప్రతి ఏటా ఉగాది నాడు ఈ కార్యక్రమం ఆనవాయితీ కాగా ధర్మకర్తలు హనుమకుమార్, సీతమ్మ నిర్వహించారు. ప్రేమంటే ఒక బాధ్యత, ప్రేమంటే ఒక భరోసా. మీ ఆరోగ్య పరిరక్షణలో నేనున్నానంటూ ఇచ్చే ధైర్యం, మీరు తల్లిగా అనుభూతిని పొందే ప్రతి క్షణం, మీ కలల సాకారానికి మా కృషి ప్రతిక్షణం. మాతృత్వం ఒక మధురానుభూతి, అనుభూతులే ఆనంద భాష్పాలైన వేళ, తల్లిగా చనుబాలన పంచిన వేళ. మీరు నమ్మకంతో వేసే ప్రతి అడుగు మీ సేవలో మాకు మరో ముందడు. అత్యాధునికమైన లాప్రోస్కోపిక్, హిస్టెరోస్కోపీ, కాల్కోస్కోపీ పరికరాలతో సంతాన లేమికి, గర్భకోశ వ్యాధులకు ప్రత్యేక చికిత్స మరియు ఆపరేషన్లు చేయబడును. మీ రవి నర్సింగ్ హోమ్. ఈ సేవా భాగ్యం మాకు కల్పించిన ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. రవి నర్సింగ్ హోమ్, కన్యకాపరమేశ్వరి గుడి వీధి, కావలి. జాతీయ స్కిప్పింగ్ పోటీలో విజేతకు ఇన్నర్వీల్ బహుమానం. జాతీయ జంప్ రోప్ స్కిప్పింగ్ పోటీలలో బంగారు పతకం సాధించిన కావలి కేజీబీవీ పాఠశాల విద్యార్థిని అనితకు 1,000 రూపాయల బహుమతిని ఇన్నర్వీల్ క్లబ్ ప్రెసిడెంట్ మమత అందజేశారు. అనిత బంగ్లాదేశ్లో జరగనున్న అంతర్జాతీయ పోటీలో పాల్గొననుంది.
మానసికంగా ఎదగడానికి ఆటలు ఎంతో ఉపయోగపడతాయని పాప ప్రూవ్ చేస్తుంది. కస్తూరి గాంధీ బాలికా విద్యాలయానికి చెందినటువంటి కుమారి అనిత అనేటువంటి పాప ఇటీవల ఆగ్రాలో జరిగినటువంటి జంప్ రోప్ జాతీయ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా ఇంటర్నెట్ క్లబ్ కావలి వారు గుర్తించి ఆ పాపను అభినందిస్తూ మేము 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము. అదేవిధంగా ఈ పాప త్వరలో బంగ్లాదేశ్ లో జరగబోయేటువంటి ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ పోటీల్లో కూడా పాల్గొనబోచున్నది. సో ఆల్ ద బెస్ట్ అనిత నీకు, అలాగే నువ్వు ఇంకా ఎన్నెన్నో మరెన్నో మెడల్స్ సాధించాలని కావలికి అలాగే నిన్ను కన్న తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాము. సో ఈ పాప ఇంకా ఏమన్నా సాధించిందేమో మనం ఆ పాపను అడిగి తెలుసుకుందాము. సో మా ఈ ప్రోగ్రామ్ కి స్పాన్సర్ ఇచ్చిన వారు శ్రీమతి కనికా మిశ్రా ఫ్రమ్ హైదరాబాద్. సో ఇదిగో అనిత, మా ఇంటర్నెట్ క్లబ్ ఆఫ్ కావలి నుంచి నీకు స్మాల్ క్యాష్ ప్రైజ్. కంగ్రాట్స్. ఇప్పుడు ఒకసారి నువ్వు దేంట్లో సాధించావు, నీ స్పందన గురించి ఒకసారి నువ్వు అందరికీ చెప్తే బాగుంటుంది. యూసీ మై నేమ్ ఇస్ సరిత, ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్ కేజీబీ కావలి నుంచి. I went to Kadapa in state level. I got 3 medals, 1 silver medal, 3 bronze. Again I went to Agra national level. I went 1 gold medal, even this long jump rope. And I'm feeling too happy. I got 1 gold medal. Thank you. Sanyukta Seva Samsthaku Kutu Mission Vitrana. స్థానిక అతిథి హోటల్ నిర్వాహకులు అర్రపల్లి నాగరాజు, వారి కుమార్తె సులేఖ్యలు కావలికి చెందిన సంయుక్త సేవా సంస్థకు ఆదివారం కుటుంబ మిషన్ను అందజేశారు. ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ఈ సందర్భంగా దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు.